కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి పట్టణంలో నిరసనగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య, మాల్యాద్రి, పుల్లయ్యలు మాట్లాడారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం నిర్మాణం, కడప ఉక్కు వంటి ఊసేలేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల ప్రకటనే చేయలేదన్నారు. ఉపాధి హామీ పథకానికి కేవలం 84,000 కోట్లు వెచ్చించారని, ఈ నిధులు ఇప్పటి వరకు కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలు, మెటీరియల్ కాంపినెంట్ నిధుల చెక్కింపులకే సరిపోవన్నారు. రాజధాని నిర్మాణానికి అప్పుగా ఇచ్చే 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే టీడీపీ, జనసేన తెగ సంబరపడిపోతున్నారని, వైసీపీ పొల్లెత్తి మాట్లాడడం లేదని విమర్శించారు. రాజధానికి, పోలవరానికి విభజన హామీలకు నిధులు హక్కుగా రావాల్సి ఉంటే వీటి ప్రస్తావన బడ్జెట్లో లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీ తెలుగుదేశం ఇదే గొప్ప అని చెప్పి డబ్బా కొడతా ఉంది. అదే రకంగా జగన్ కూడా ఏం మాట్లాడుతున్నాడు. అదే రకంగా వచ్చేసరికి ఈయన పవన్ కళ్యాణ్ గారు, ఆయన జనసేన గారు, వాళ్ళు కూడా ఏం మాట్లాడుకోలే. కనీసం ఆంధ్రప్రదేశ్ నిధులు ఇవ్వాలా, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం నిలబడ్డాము చేశాము అని చెప్పినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి గ్రాంట్ కాదు, హక్కు ఇచ్చిన దానికే గంట డబ్బా కొట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన జగన్ కానీ ఆహ్వాన్ చేస్తున్నారు. ఈ విషయం మాట్లాడుకున్న మిగతా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఇదంతా గమనించాలా, ధరలు తగ్గించాలా, వ్యవసాయాన్ని కాపాడాలా, రావాల పట్టాలకి నిధి ఇవ్వాలా, విశాఖపట్నం స్ట్రీట్ ప్లాట్ని కాపాడాలా, అమరావతికి నిధులు ఇవ్వాలా, అదే నాకు కడప స్ట్రీట్ ప్లాట్ని కాపాడాలని చెప్పి సీపీఎం ప్లాంట్ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు అంజల పుల్లయ్య. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యకర్త. నిన్నగాక మొన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మన రాష్ట్రాన్ని కనీసం అంతలో అంత కూడా గుర్తించినటువంటి పరిస్థితి లేదు. ఏదో రాజధానికి 17,000 కోట్ల రూపాయలు అప్పుగా గ్రాంట్ ఇచ్చిందని, అలాగే పోలవరాన్ని పూర్తి చేయడానికి అప్పుగా ఇస్తామని చెప్పినారని అందుకే సంబరపడిపోయి సంఖ్యలు ఎగరేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు సంబరాలు చేసుకుంటున్నారు. అంతే తప్ప దాని అనాదిగా ఉన్నటువంటి గిరిజన సందర్భంలో ఇస్తారన్న హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళు అమలు పరుస్తామని చెప్పి నిధులు కేటాయిస్తామని ఎక్కడ చెప్పాల. ప్రత్యేకంగా వాళ్ళు ఇస్తారనేటువంటి తిరిగిపోలాంటి డబ్బులు కాదు, హక్కుగా రావాల్సినటువంటి ప్రత్యేక వాదాలు హక్కుగా తీసుకుంటే హక్కుగా ఎన్ని నిధులను తెచ్చుకుని హక్కు ఉంటుంది. కానీ ఆ ప్రత్యేక వాదన ఎక్కడ ప్రస్తావనలు తీసుకురాలా, ప్యాకేజీ తీసుకురాలా, ఈ రాష్ట్రానికి విభజన సందర్భాలు ఇస్తారన్న హామీలు ఒకటి అమలు చేస్తామని చెప్పాలా, అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కును కాపాడుతామని చెప్పాలా, మన పక్కనే ఉన్నటువంటి రామాయపట్నానికి 1 పైసా కేటాయించాలా. మరి ఎందుకు ఈ బడ్జెట్ సంఖ్యలు ఎగరేసుకుంటున్నారు మనకు అర్థం కాని పరిస్థితి. అది అప్పిస్తామన్నారు, ఇదిగా కూడా కాదు, ఇప్పుడు దానికే సంబరపడిపోద్దట. అలాగే ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి వ్యవసాయ రంగానికి, రైతులకి, వ్యవసాయ కార్మికులకి, అలాగే పేదవాళ్ళకి విద్య, వైద్యం దేనికి కూడా బడ్జెట్లో నిధులు పెద్దగా కేటాయించాలి. ప్రధానంగా ఉపాధి హామీ చట్టానికి నామమాత్రంగా 86,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ దేశం మొత్తం మీద ఉపాధి హామీ చట్టం అమలు చేయాలంటే 250,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉండాలి. అలాంటిది ఈసారి కేవలం తిరుపు విధులిచ్చినట్టు 86,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అవి ఇప్పటికే బకాయిలు ఉన్నాయి కూలీలకు, అవన్నీ పోతే, అలాగే మెటీరియల్ కంపోనెంట్ పోతే, సిబ్బంది జీతాలకు పోతే ఇక మిగిలేది ఎంత? అలా ఉపాధి హామీని సంవత్సరం రోజులు ఎలా నడుపుతారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ఈ తూర్పాలేసి బడ్జెట్ పసిపూసి నారాయణ గారి అమ్మే విధానం కాకుండా ఈ రాష్ట్రానికి ఇస్తారన్నటువంటి హక్కు, ఉపాధి ప్రత్యేకవాద హక్కు ఇవ్వాలి. అలాగే అప్పులుగా కాదు, గ్రాంట్గా ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలి. అలాగే ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడిపోయి ఉన్నాయి, ప్రధానంగా విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నిటికీ నిధులు కేటాయించి, అలాగే రామాయపట్నానికి ఇప్పుడే ఏదో కొద్దిగా ఇప్పుడు కలబెడతారు, కానీ ఒక్క పైసలు కూడా కేటాయించి మా పక్కనే ఉన్న రామాయపట్నానికి, ఆ రామాయపట్నానికి కూడా నిధులు కేటాయించాలా, అలాగే వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలా, ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలా, విద్య పేదవాడికి విద్య, వైద్యం, ఆరోగ్య రంగానికి కూడా నిధులు పెంచాలా. అట్లకాదంట ఏదో బంగారానికి పరిస్థితి తగ్గించాము, విదేశీ వస్తువు సెల్ఫోన్లు తగ్గించాము,
సెల్ ఫోన్లు ధరలు ఎవరు డబ్బులు మహారాజులకి కార్పొరేట్ సెక్షన్కి వాళ్ళకు ఉపయోగపడదు తప్ప పేదోడు కడుపు నిండేటువంటి బడ్జెట్ కాదు. ఈ బడ్జెట్ లో సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మనసున్న మంచి మనిషి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే వ్యక్తి, హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనునిత్యం సమాజ సేవ కోసం తపించే హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ అధ్యక్షుడు కుంచాల విజయ్ భాస్కర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా విస్తృతంగా పేదలకు సేవ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుధీర్ ముత్తుకూరు. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్. కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.